गांधी तेलंगाना राष्ट्र पर्यटन में भागना मे 7న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ की రావాలని కోరినట్లు పిసిసి తెలిపిన నేపథ్యంలో ఓయుకి రాహుల్ గాంధీ వస్తే అడ్డుకుంటామని టిఆర్ఎస్వి నేతలు హెచ్చరించారు। ఓయులో విద్యార్థి నేతలు పెద్దమ్మ రమేష్ రాజేష్ నాయక్ శిశుపాలు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న విశ్వవిద్యాలయ వాతావరణాన్ని గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 80,000కు పైగా ఉద్యోగ ప్రకటనతో విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని ఈ సమయంలో కాంగ్రెస్ నేతలు యూనివర్సిటీలో రాజకీయ కుట్రలకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు। ఢిల్లీలో జేఎన్యూ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ నేతల మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఆ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ నేడు ఓయుకి రావడం రాజకీయ కుట్రలో భాగమే అన్నారు। యూనివర్సిటీకి రాహుల్ గాంధీ వస్తే అడుగడుగున అడ్డుకొని తీరు చంద్రబాబు నాయుడు ఇటువంటి చెత్త రాజకీయాలు చేసి తెలంగాణలో టీడీపీ భవన్ కు టూలెట్ బోర్డు పెట్టుకున్నారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ కు అదే సంగతి పడుతుందని విద్యార్థి నాయకులు జోషం చెప్పారు। ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి నాయకులు సుధీర్ కుమార్ పాల్గొన్నారు। నిన్న కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అదే విధంగా జగ్గారెడ్డి వచ్చే నెల 7వ తారీఖున రాహుల్ గాంధీ గారిని ఉస్మాన్ యూనివర్సిటీకి తీసుకురావడాన్ని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్స్ టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది। ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా 80,000 పైచిలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆర్థిక శాఖ క్లియరెన్స్ కోసం వాళ్ళు దాదాపు 30,000 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది। ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అనేక 7 జోన్లుగా 2 మల్టీ జోన్లుగా ఇవాళ జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి 90% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కేంద్రాన్ని ఒప్పించడం జరిగింది। ఒక పక్క ఉస్మాన్ యూనివర్సిటీ ప్రశాంతంగా ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీని ఇక్కడ విద్యార్థులు ఇలా లైబ్రరీ కావచ్చు ల్యాండ్స్కేప్ కావచ్చు హాస్టల్లో ప్రశాంతంగా ఉన్నటువంటి యూనివర్సిటీని ఇలా రాజకీయాల కోసం ఇలా ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇలా రాజకీయాల కోసం ఇలా రాహుల్ గాంధీ తీసుకొస్తామని చెప్పేసి నేను అడగడం జరిగింది। మీరు నిజంగానే రాజకీయ సమావేశాలు పెట్టాలనుకుంటే ఏదో ఈ తెలంగాణలోని 33 జిల్లాల కేంద్రాలలో ఎక్కడైనా అనమకొండలు పెట్టుకుంటావా గద్వాల పెట్టుకుంటావా ఖమ్మంలో పెట్టుకోవాలి తప్ప ఇలా నీకు ఉస్మాన్ యూనివర్సిటీని ఏం పని అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం। గతంలో తెలంగాణ ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లకు ఇలా గురుకులాల సంబంధించి కావచ్చు పోలీస్ బోర్డు కావచ్చు వీరే స్వయంగా కేసు వేసినటువంటి చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీది। తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు ఇక్కడ చనిపోతే కూడా ఏ ఒక్క విద్యార్థికి పరామర్శించడానికి రాని వ్యక్తులను ఇవాళ ఎట్లా మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి తీసుకొస్తారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం। ఇవాళ రాహుల్ గాంధీని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మన దేశ రాజధానిలో ఢిల్లీలో ఏబీవీపీ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ విద్యార్థులను దాడి చేస్తే కనీసం పరామర్శించిన నువ్వు ఇలా ఏ ముఖం పెట్టుకొని ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తావని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం। మీకు నిజంగానే చిత్త ఇలా ఒక పక్క నరేంద్ర మోడీ దేశం మొత్తం కూడా ఒక పెద్ద నియంత్రణ తయారైనా కూడా నీకు ప్రశ్నించే దమ్ము లేదు, కానీ ఇలా తెలంగాణ అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అనేక రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నది బాజాప్తుగా మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం। ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే నేను తన్ని తరుగుతామని చెప్పేసి అడుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం। ఏదైతే నిన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు జగ్గారెడ్డి 7వ తారీఖు నాడు రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకొస్తామనే ఆలోచనను వెనక్కి తప్పక తీసుకోవాలని చెప్పేసి టిఆర్ఎస్వి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము। ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీ నాడు ఉద్యోగాలు ఇవ్వలేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాంక్షను నెరవేర్చకుండా చాలామంది అమరులైన దాఖలాలు ఉన్నాయి, అలాంటి సమయంలో కూడా ఎవరు కూడా వచ్చి పరామర్శించే ఒక సోయిలేని కాంగ్రెస్ పార్టీది, అలాంటి సంస్కృతి అలాంటి నీచ రాజకీయము కాంగ్రెస్ పార్టీది, అలాంటి వారు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ముఖం పెట్టుకొని వస్తారనే చెప్పేసి మేము అడగదలుచుకున్నాము। అలాగే జగ్గారెడ్డికి మరియు రేవంత్ రెడ్డికి ఎలాంటి పడదు అని చెప్పేసి వీళ్ళ కాంగ్రెస్ పార్టీలోనే ఎటువంటి ఇది లేనిది అలాంటిది వీరు ఈడికొచ్చి ఏం చేస్తారని మేము హెచ్చరిస్తూ ఉన్నాం। జగ్గారెడ్డి ఎప్పుడు ఏ పార్టీలు ఉంటారో ఆయనకే తెలియదు, ఫస్ట్ ఆయన గెలుస్తారో గెలవ కూడా తెలియదు। ఈరోజు వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చే నెల 7న జరిగే రాహుల్ గాంధీ గారిని ఉస్మాన్ యూనివర్సిటీకి అవమానిస్తున్నారు, అడ్డు ఎవరన్నా అడ్డు వస్తే ఎవరన్నా అడ్డు వచ్చిరనుకో
కొట్టు నంజు హెచ్చరిక జారీ చేస్తుండు బిడ్డ నువ్వురా నువ్వు మేకపోతులకు గడ్డం పెంచుకొని నువ్వు వచ్చుడు కాదు నువ్వురా ఫస్ట్ చదువుకుంటే నీకు తెలుస్తుంది ఉస్మానియా సిటీ వచ్చి నీకు దమ్ము ఉందా బిడ్డ వస్తే అడ్డుకుంటామని హెచ్చరిక జారీ చేస్తున్నాం గతంలో ఇలాంటి రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు టూలెట్ బోర్డు పెట్టుకుని తెలంగాణలో బిడ్డ నెక్స్ట్ కూడా మీకు అదే గతి పడుతుంది కాంగ్రెస్ వాళ్లకు జాగ్రత్త శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2 సెల్ నంబర్స్ 7981356374 9618034138